జమాలము దూపిట్ట కేతవ్ రెడ్డి రా ప్రతి గడపకు పవనన్న ప్రజా బాటలో పేరు వినోద్ రెడ్డి రా జనసేన జెండా పట్టి కదిలినాడు రా కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీకి ఒక కానిస్టేబుల్ కొడుకుని అభ్యర్థిగా పెట్టాము మన నెల్లూరు అర్పణకి. వినోద్, మన డ్రైనేజ్ వ్యవస్థ ఎలా అయిపోయింది? అడ్డకోలుగా దోచేస్తుంటే దాని మీద పోరాటం చేసి దాని మీద ఆవేదన వెళ్ళగక్కిన వ్యక్తి. నెల్లూరు నేల తల్లి వడిలోనే పుట్టి పెరిగి పోలీసు కుటుంబంలో పెద్ద కొడుకుగా ఎదిగి నాలుగుర్ల చదువులాయరా ప్రతి చోట పది మందితో స్నేహమాయరా ఇది మన ఎన్నికల గుర్తు. గాజు గ్లాసు దీనిలో నీళ్లు పోసినా పారదర్శకంగా ఉంటది, కిరసనాలు పోసినా కనిపిస్తుంటది, ఏం పోసినా కూడా కనిపిస్తూ ఉంటది. అంటే ప్రజలకి దీని లోపల ఏముందో అర్థం అవుతా ఉంటది, అంత పారదర్శకంగా ఉంటది. సమాజంలో జరిగేటి అన్యాయం చూడలేక విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టి అరరే క్రమాల అంతు చూడ కదిలినాడు రా వడి వడిగా అడుగులేస్తూ ఎదిగినాడు రా పన్నుల దోపిడి చేస్తే ప్రజల కండగా ఉండి ప్రజా పోరు బాట నడిపి అరెర సేవు నెల్లూరంటూ పిడికిలెచ్చరో చేచేలు చెప్పి జనమంతా వెంట నడిచరా నాలాగా ఆలోచన విధానం ఉన్న వ్యక్తులందరినీ, ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు ప్రతి చోట ఉంటే దాంట్లో ఉదాహరణకి వినోద్ రెడ్డికి ఎందుకు సీటు అవ్వాలి? చూశాను చాలాసార్లు, వీడియోస్ చూసావు, క్లిప్పింగ్స్ తెప్పించుకున్నాను. మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. పిలుపుతోటి జనసేన జెండా పట్టి ప్రజాసేవే లక్ష్యంగా జనంలోకి కదిలినాడు ఏ అతనే మన జనగణమై నిలిచినాడు రా మనమే ఇక తన బలమై నిలుద్దాము రా ఉద్యమాల ముద్దు బిడ్డ కేతవ్ రెడ్డి రా ప్రతి గడపకు పవనన్న ప్రజా బాటలో పేరు వినోద్ రెడ్డి రా జనసేన జెండా పట్టి కదిలినాడు రా.